ప్రపంచంలో వ్యాక్సిన్ కనిపెట్టి తయారు చేసినటువంటి దేశాలు ఐదే. చాలాసార్లు చెప్పుకున్నారు, రష్యా, చైనా, బయటికి చెప్పకుండా చేసామని అయ్యే వాడుతున్నారు కూడా. ఇప్పుడు రష్యావి అయితే, చైనాది అయితే వాడట్లేదు. అమెరికా, బ్రిటను, భారతదేశమే ఇక్కడ కీలకమైనటువంటిది. అయితే చైనా వ్యాక్సిన్స్కి మాత్రం ఏమాత్రం వాల్యూ ఉండట్లేదు, మనము తీసుకోం, ఏ దేశాలు తీసుకోవట్లేదు. పాకిస్తాన్ నిన్ననే ఆ వ్యాక్సిన్స్కి పేరు మార్చుకుని పాక్ యాక్ అంటూ పేరుతో అక్కడ వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఉంటే, ఇక్కడ నేపాల్కి పంపిస్తే అక్కడ పని చేయకపోవడంతో వాళ్ళు పక్కన పెట్టి ఇండియన్ వ్యాక్సిన్స్ అడిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. లేటెస్ట్గా బహ్రెయిన్ ఇలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ని సినోవ్యాక్ అనేటువంటి పేరుతో వాడితే, ఇప్పుడు బహ్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నటువంటి దశలో, అంటే బహ్రెయిన్ దగ్గర నుంచి వాటినే ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా ఇదే పరిస్థితి పంపించింది. చివరికి ఇప్పుడు ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్స్ని బహ్రెయిన్ వాళ్ళు తెప్పించుకుని వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చైనా బయట ప్రపంచానికి పంపించినటువంటి వ్యాక్సిన్స్ కరెక్ట్గా పనిచేసినాయి అని చెప్పడానికి ఎక్కడ ఆధారం లేకుండా పోయింది. అదేమంటే మా దేశంలో వాళ్ళందరూ అదే వేశారు అంటుంది. మరి ఎక్కడ తేడా ఉందన్నటువంటిది తేలాల్సి ఉంది.